కర్నూల్లో హైకోర్టుకి మాట తిప్పారు, మడమ తిప్పారు. మొన్నటిదాకా ఓ పక్కన బీజేపీ ఫస్ట్ ఎజెండా ప్రకటించింది రాయలసీమ రిజల్యూషన్ అంటూ 2019 ఎన్నికలకు ముందు. అయితే ఆ తర్వాత బీజేపీ సైలెంట్ అయిపోయింది. ఈలోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఒక మూడు రాజధానులు అని చెప్తూ కర్నూల్లో హైకోర్టు అన్నటువంటిది హామీ ఇచ్చే ప్రకటించింది. దానికి వ్యతిరేకంగా ఓ పక్కన కోర్టులో తీర్మానాలు, ఇదే కోర్టుల్లో ఆదేశాలు, ఇవన్నీ చూసాం. అదే సందర్భంలో బీజేపీ, మేము హైకోర్టు కర్నూలుకే కట్టుబడి ఉన్నాం కాకపోతే రాజధాని మాత్రం అమరావతిలో ఉండాలి, మార్చడానికి వీల్లేదని చెప్పుకొచ్చింది. ఇప్పుడు వైసీపీ ఇది చేశాక, అయితే తాజాగా సుప్రీంకోర్టుకు సమర్పించినటువంటి దాంట్లో మాకు హైకోర్టు అమరావతిలోనే కావాలి, హైకోర్టు కర్నూల్లో అన్న దాని మీద సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వ న్యాయవాది చెప్పిన మాటలంటూ తెలుగుదేశం పార్టీ ఈ బార్ అండ్ లాకి సంబంధించిన ఆర్గ్యుమెంట్ని ప్రొజెక్ట్ చేసింది. ఇప్పుడు రాయలసీమ మేధావులు ఇప్పుడు ఏమంటారో చెప్పండి, రాయలసీమ ప్రజల్ని మోసం చేశాడు జగన్ అంటూ పాయింట్స్ని ప్రొజెక్ట్ చేసింది. ఇందులో ఈ లైవ్ లాలో అంటే అక్కడ జరిగిన ఆర్గ్యుమెంట్స్ అన్నీ డీటెయిల్డ్గా ఇస్తారనమాట. అందులో జోసెఫ్ జడ్జి ఆర్ ఆల్ టు బి మ్యాండేటరీ లొకేటెడ్ ఇన్ ద పర్టిక్యులర్ ఏరియా దివాన్ అండర్ ద స్కీమ్ ఆఫ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, దెర్ ఈజ్ ఏ ప్రొవిజన్ ఆఫ్ క్యాపిటల్ అన్లైక్ అదర్ రీఆర్గనైజేషన్ యాక్ట్స్, దే అంతా ఒకే చోట ఉండాల్సిందేనంటే అవును ప్రొవిజన్ అక్కడ ఉంది అంటూ అక్కడ వీళ్ళ తరపున వాదించారు. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఈ దీనికి సంబంధించి ఏమొచ్చిందంటే, యు మేడ్ ఏ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అమరావతి ఫర్ ద కోర్ట్, యువర్ ప్రపోజల్ ఈజ్ టు హ్యావ్ ఇట్ ఇన్ కర్నూల్. వేణుగోపాల్ వీళ్ళ తరపున వాదించినటువంటి సీనియర్ న్యాయవాది వచ్చి దట్ ఈజ్ ఆల్ గాన్ నౌ, ఇప్పుడు అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. జోసెఫ్ జడ్జి గారు అడిగారు, సమ్టైమ్స్ వెన్ దెర్ ఈజ్ అన్ రీజనబుల్ అప్రహెన్షన్ ఆఫ్ థ్రెట్ టు ఫండమెంటల్ రైట్ కోర్ట్స్ కెన్ ఇంటర్ఫియర్, ఇందులో ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి అంటూ జోసెఫ్ గారు మాట్లాడితే వేణుగోపాల్, హైకోర్టు సెట్ ఇట్ షుడ్ బి ఎట్ అమరావతి. జే జోసెఫ్ అడిగారు, వేర్ డూ యూ వాంట్ ద హైకోర్ట్? వేణుగోపాల్, ఇట్ అవుట్ టు బి ఇన్ అమరావతి, అక్కడ అమరావతిలోనే ఉంటుంది అని తేల్చి చెప్పింది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ వీళ్ళు ప్రొజెక్ట్ చేశారు. అయితే ఇంకా చాలా ఆర్గ్యుమెంట్ నడిచింది. అందులో చెప్పింది ఏంటంటే, ప్రస్తుతానికి బిల్లును విత్డ్రా చేసుకున్నాం కాబట్టి అది తర్వాత నిర్ణయించుకుంటాం అని చెప్పింది ప్రభుత్వం. అయితే దీన్ని ఇప్పుడు రాయలసీమ నుంచి హైకోర్టు ఉండదని కోర్టుకి చెప్పారు అన్నటువంటి వీళ్ల వాదన కాబట్టి రాబోయే రోజుల్లో దీనికి ఏం క్లారిటీ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చూడాలి.